రాష్ట్రంలో జాతీయ రహదారులపై టిఆర్ఎస్ పార్టీ రాస్తా రోకోలు ఆందోళన చేపట్టింది. తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వరిధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కార్యకర్తలు ధర్నాకు దిగారు. मुख्यमंत्री गारी आदेश मेरे को वर्ष वार कंटिव संगारे नल झेडी रोड निबंधन तपक मुख्यमंत्री गार आदेश के आदेश जिला मंत्री गार आदेश मेरे को तपक रैतक विनि तपक ओने वरक निरस राष्ट्रमंतट राष्ट्र मुफ मूड जिलूर मैं रैतण राष्ट्रमंटे रैतमें राष्ट्रीय मुख्यमंत्री मैं केसीआर गुजरात ब्रह्मांड का कालेश्वर प्राजेक्ट वर्वा उचित विद्युत क्वालिटी विद्युत वर्वा रैत अन्नी राष्ट्रे राष्ट्र मरीपे गोयल ग ఊకలైతే మీరు తిరుగుతి మీ పిఎం కొట్టమని చెప్పి ఒక హేళనగా వ్యంగ్యంగా మాట్లాడగా పీయూష్ గోయల్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పండించే పంటకు మరి నాణ్యమైన ధర ఇచ్చినట్లయితే వాళ్ళు బాగుపడతారు, రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు చేస్తున్నాడు, వాళ్ళకి మంచి పేరు రావద్దు. ఇవాళ అక్కడ మా పార్టీ లేదు, మా పార్టీ లేనప్పుడు ఎందుకు సహకరించాలని చెప్పి ఒక మొండి వైఖరి కావాలని మరి ఇక్కడ ఉన్న ఎంపీలు కూడా దద్దమ్మలు ఉన్నారు, నలుగురు ఎంపీలు నలుగురు కూడా దద్దమ్మలు. వాళ్ళు కూడా మేము పార్లమెంట్లో ఎన్నోసార్లు లేవనెత్తినప్పుడు వాకౌట్ చేసినప్పుడు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ నిరంతరం పొద్దున పోయి మధ్యాహ్నం వరకు లాబీల కూర్చొని కూడా మరి మేము తిండి ఆహారాలు మానేసి నిరసనలు గాంధీ బొమ్మ దగ్గర పార్లమెంట్ బయట లోపల ఎన్నో ధర్నాలు చేసినాము. ఎవ్వరికి కూడా మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇంతమంది ధర్నాలు చేస్తుంటే రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు కానీ బీజేపీ అధ్యక్షుడికి కానీ మరి ఎంపీలకు కానీ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా దీనిగా మాట్లాడకపోవడం చాలా బాధాకరం. రేపు ఖచ్చితంగా బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పే రోజు దగ్గర పడ్డాయి. వాళ్ళు రేపు గ్రామాలలో తిరిగితే మా రైతులు మరి బట్టలు ఇప్పి కొడతారు తప్ప వాళ్ళని ఎవరు కూడా దగ్గర రానియరు. ఇది జరగబోయేది ఖచ్చితంగా. ఈరోజు రైతులు టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి మరి ఎప్పటికి కూడా అన్ని విధాల అండదండలు ఉంటారు. మేము కూడా కేంద్ర ప్రభుత్వం కొన్నా కొనకున్నా కొనము అని చెప్తా వాటిని కాపాడుకోవాల్సి ఎట్లా కాపాడుకోవాలో ముఖ్యమంత్రి గారికి తెలుసు. మరి ఇలాంటి దద్దమ్మలు ఇలా కేంద్ర ప్రభుత్వం ఉంటే బాధాకరం. ఈరోజు రైతులను కాపాడే ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ పార్టీ మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.